రమేష్ గారు ప్రభుత్వం యజమానిగా వ్యవహరించి ఏ 50% కార్మికుడు చెల్లించే వాటా నెలకు 100 రూపాయలు ఎంతో చెల్లించేది ఉంటది వీళ్ళు 100లో 200లో దాని లెక్క ఎట్టుంటే గట్ల దాని తోడు అదనంగా ప్రభుత్వం ఓ 100 200లు చెల్లిస్తే ఎంకట రాజశేఖర్ గారు ఉండగా ఒకటి అభయహస్తం కార్యక్రమం పట్టుకొచ్చింది చేద్దామని బుద్ధుంటే ఎట్లా చేస్తో చెప్తున్నాను మా మిత్రు కేటిఆర్ కూడా చెప్తున్నాను అన్న 60 సంవత్సరాలు నిండినట్టుడు వృత్త బాగ్యలకు చేయుతనివ్వడానికి అభయహస్తం అనే కార్యక్రమం పట్టుకొచ్చింది ఒక ఆడబిడ్డ ఏదైతున్నదో అభయహస్తం కార్యక్రమంలో సభ్యులుగా చేరి నెలకు రోజుకు 1 రూపాయి తప్ప నెలకు 30 రూపాయలు కట్టాలి రోజుకు 1 రూపాయి చొప్పున నెలకెంత 30 రూపాయలు ప్రభుత్వం 30 దాని జమ చేస్తది 30 30 60 రూపాయలు ఈ 60 రూపాయలు ఏమైతది అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి 60 రూపాయలు జమ అవుతది 60 రూపాయలు ఏమైతది ఇన్సూరెన్స్ కంపెనీకి జమ అవుతది నెలకు సంవత్సరానికి ఎంత అవుతది 720 రూపాయలు నువ్వు అట్లా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు జమ చేసినావు అనుకో అన్న నువ్వు జమ చేసింది ఒక 30,000 రూపాయలకు వస్తుంది కదా దాన్ని మిత్తి 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 కట్టే వరకు అది ఏదైతుందో నువ్వు 60 సంవత్సరాల వయసు నిండిన తర్వాత నీ వయో పరిమితితోని నీకు నెలకు ఒక 5,000 రూపాయలు ఇట్లా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నువ్వు కేటీఆర్ గారిని ఏదైతుందో నువ్వు అభయహస్తం రద్దు చేసినవా ఎందుకంటే సంవత్సరం పరిష్కరింపజేసి సమ్మె విరమింపజేయడం అంటే వాళ్ళ హక్కుల సాధన సమస్యలు పరిష్కారం అని చెప్పి అంటున్నాను తక్షణమే పరిష్కారం చేయలేని పరిస్థితులలో స్థానిక శాసన మండలి సభ్యుడిగా నేను మీకు అండగా ఉంటా మీ ఉద్యమంలో పోరాటం దయచేసి గమనించండి చర్చలేమైతే నేను చెప్పిన లెక్క అంతా మీరు పెట్టుకోండి నేను కావాలంటే కాగితంలో దగ్గర పెట్టుకోండి రాష్ట్ర తలసరి ఆదాయం ఎంతుండే అనేది ఆయన చూపెట్టుండి నువ్వు జీవన రెడ్డి పట్టుకొని ఈ కాగితం ఇచ్చిపోయిండు ఈ లెక్కలు మాకు ఇవ్వని చెప్పని చెప్పండి నచ్చి కాగితం ఇచ్చిపోయిండు ఈ లెక్క ప్రకారంగా మాకు నెలకు 23,000 రూపాయలు రావాలంట నేను నెలకు రోజుకు 12 గంటలు పనిచేస్తాం మాకు 23,000 గిట్టుబాటు చేయు లేకుండా మాత్రం ఆయన నచ్చి మళ్ళీ కూర్చుంటున్నాను అని చెప్పని చెప్పండి ఆసాముల 10% అట్లా పింజలు కట్టే డబ్బు ఇవాళ ఏదైతే కార్మిక శాఖ మీద పీఎఫ్ గుర్తింప చేయబడటానికి మరి ఏ విధమైన చర్యలు చేపట్టాలనో దానికి సంబంధించి కూడా ఏదైతుందో నేను ప్రభుత్వానికి నివేదించి ఒత్తిడి తెచ్చడంతో పాటుగా ఇవాళ నేతన్నకు జీవిత కార్యక్రమం కూడా ఏదైతుందో తక్షణమే అమలు చేయబడే విధంగా మరి మీకు అండగా నిలవడం జరుగుతుందని చెప్పని నేను మనవి చేస్తూ మిత్ర రమేష్ గారు మీ చర్చల ఫలితం ఏమున్నానో తెలియజేయండి తెలియజేస్తే నాకు కొంత అనుభవం ఉన్నది మీ అంటే మీరే ఉద్యమ స్థాయికి వెళ్ళి ఉండాలి మీరు కార్మికుల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నది నాకు కొంత ఏదైతే ఉందో చట్టం పట్ల అవగాహన ఉంది తప్పకుండా ఏదైతే ఉందో ఇలా మా సిరిసిల్ల నేతన్నలకు వాళ్ళ సమస్యల పరిష్కారానికి అండగా నిలిచే విధంగా మీకు ఎప్పుడు చూడకుండా జరుగుతుందని చెప్పి మనం చేస్తూ ఇవాళ మళ్ళీ పెద్ద పెట్టుబడిదారులకు అండగా నిలిచే విధంగానే ప్రయత్నం చేస్తుంది తప్ప నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా మాత్రం కార్యక్రమం చేపట్టలేదని చెప్పండి కార్మికులకు ఏదైతే ఉందో నిజంగా అండగా నిలిచే విధంగా వీళ్ళ 3 అంశాలు మీరు స్పష్టంగా పేర్కొన్నారు 1 ఈ చిన్న పన్న పెద్ద పన్న ఏదైతే ఉందో ఇవాళ 22.5 ఉన్నదానికి 30 రూపాయలు పైసలు 23 పైసలు ఉన్న దానికి ఏదైతే ఉందో 35 పైసలు మీరు చెప్పే లెక్క నా లెక్కకి ఏదైతే ఉందో సగం కూడా కాదురా నాయన మీ లెక్కలు ఎవరు చెప్తున్నారు కాదు ప్రాసెస్ ది స్టేట్ హాజ్ ఆల్సో ఇన్సూర్డ్ ఎ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ₹2,78,833 That is 18.78% higher over the previous fiscal at the end of February 2022. 120% పెరిగింది తెలంగాణ వచ్చినాక తెలంగాణ రాకముందు 124,404 ఉంటే ఇవాళ 278,833 చేరుకుందని చెప్పని స్వయంగా కేటీఆర్ గారు పేర్కొన్నారు నేను చెప్పింది కాదు ఇది
తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 278000 రూపాయలు ఉంది దాన్ని నీ నియోజకవర్గ ప్రజానీకం చేనేత కార్మికులకు కల్పింప చేయు అని చెప్పి మాత్రమే నేను డిమాండ్ చేస్తున్నా అని చెప్పాను అట్లాగే ఈ పింజర్లది ఒకటి మూడోది యార్డ్ సబ్సిడీ చెప్పట్టుంది ఆ యార్డ్ సబ్సిడీ కల్పిస్తేనే మనం మరి పచ్చడి పిల్లల భవిష్యత్తుకు మనం వాళ్ళకి తీర్చేట అవకాశం లభిస్తుంది చెప్పంటూ నేను మరి ఆ చేనేత చేయుత ఏమిందో తెలుసలేదా పత్రికల్లో మాత్రం పెద్ద పెద్ద అక్షరాలతో కనబడతాయి చేనేత చేయుత ఆ నేత అన్నకు చేయుత సారీ బాబు నేత అన్నకు చేయుత మిత్రులు కేటీఆర్ గారిని అడుగుతున్నానయ్యా నీ నియోజకవర్గంలో నేతన్నకు చేయుత అందింప చేయాల్సిన బాధ్యత నీ మీద ఉందా లేదా నువ్వెందుకు నీ నియోజకవర్గం సిరిసిల్లలో అమలు చేయలేకపోతున్నావు అని చెప్పండి ఆ అమలు ఎందుకు కొనసాగింప చేయలేకపోతున్నావు అని చెప్పండి దాంతో పాటుగా కేవలం అసంఘటిత కార్మికులనే నెప్పంతోని మన కార్మిక శాఖ నుండి లభించాల్సినటువంటి ఒక హక్కులు Subscribe us and press the bell icon for more interesting updates.